టీడీపీ నేత బోండవు మా మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆధ్వర్యంలో మన సంస్కృతి సాంప్రదాయాల్ని దెబ్బతీసే విధంగా డబ్బు పిచ్చినట్టు డబ్బు పిచ్చి పట్టినటువంటి కొడాలి నాని వైసీపీ నాయకులు క్యాసినో కల్చర్ తీసుకొచ్చి అర్ధనగ్న నృత్యాల్ని నృత్యాలని కొడాలి నానికి చెందినటువంటి కే కన్వెన్షన్లో చేయించారో దాని మీద తెలుగుదేశం పార్టీ ఎస్పీ గారికి కృష్ణా జిల్లా ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ కానీ వీడియోల మీద కానీ మేము చేసినటువంటి ఆరోపణల మీద నిరూపించటానికి సిద్ధంగా ఉన్నాం నిన్న కొడాలి నాని చాలా ప్రస్టేషన్లో అక్కడ క్యాబినెట్ మీటింగ్ అవ్వంగానే మరి క్యాబినెట్ మీటింగ్లో ఏం జరిగిందో అంతర్గతంగా ప్రభుత్వ పరువు దిగజారిపోయిందని భయపడ్డారో ఇవన్నీ బయటకు వచ్చినాయని ఉలిక్కిపడ్డారో మరి అతను బయటకు వచ్చి మమ్మల్ని అందరినీ దుర్భషలాడుతూ అతను ఒక సవాల్ చేశాడు తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి క్యాసినో జూద క్రీడలు అర్ధనగ్న నృత్యాలు నా కళ్యాణ మండపం కే కన్వెన్షన్లో జరిగినట్టు కనుక రుజువు చేస్తే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను అని చెప్పి నిరూపించండి దమ్ముంటే అని చెప్పి సవాల్ చేశాడు ఓకే కొడాలి నాని నీ సవాల్ని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తూ ఉంది మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీ కన్వెన్షన్లో గుడివేడలో కే కన్వెన్షన్లో క్యాసినో శాలగా జోదం జరిగింది అర్ధనగ్న ఆడవాళ్లతో పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఆడవాళ్ళని తీసుకొచ్చి నువ్వు అర్ధనగ్న నృత్యాలు చేయించి నువ్వు ఏదైతే చేశావో నీ కన్వెన్షన్లో జరిగింది అని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము నిరూపి నిరూపించలేకపోతే రా నువ్వురా నువ్వు ఒక పెట్రోల్ డబ్బా తీసుకురా ఒక పెట్రోల్ డబ్బా తీసుకొస్తా నిరూపిస్తే పెట్రోల్ డబ్బాతో నువ్వు తగలబెట్టుకో నిరూపించలేకపోతే నేను తగలపెట్టుకుంటా సిద్ధమా కొడాలని సిద్ధమా నువ్వు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి నువ్వు రిప్లై నిన్న నిజ నిర్ధారణ కమిటీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము అక్కడికి వెళ్తూ ఉంటే పోలీసు అనుమతితో మేము గుడివాడ వస్తే ప్రభుత్వం మొత్తం వణికిపోయింది ప్రభుత్వం మొత్తం ఎత్తిపోయింది ఎక్కడ ఈ మీడియా లోపలికి వెళ్తే మీడియాలో మొత్తం కూడా కొడాలి నాని బండారం ఈ ప్రభుత్వ బండారం క్యాసినో అర్ధనగ్న నృత్యాలు అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి ఒక ఒకవైపు అనుమతి ఇచ్చారు రెండో వైపు వైసీపీ గుండాల్ని పెట్టి మమ్మల్ని అక్కడ రానియకుండా ఎక్కడైతే అక్కడ క్యాసినో కార్యక్రమాలు జరిగినాయో ఆ పరిసరాలకు కూడా మమ్మల్ని రానియకుండా ఎందుకు అడ్డుకున్నారు అని అడుగుతా ఉన్నా నువ్వు సచీనుడు అయితే నీతివంతుడు అయితే నీకే కన్వెన్షన్లో ఏమీ జరగకపోతే నీకే కన్వెన్షన్లో ఏమి జరిగినప్పుడు నువ్వే నీ మనుష లేకపోతే నీకక్కడ వైసీపీ పని పనిచేస్తున్నటువంటి అధికారులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఇదిగోనండి కొడాలి నాని మంత్రి గారి రెండున్నర ఎకరాల కళ్యాణ మండపం దీంట్లో ఎక్కడా జరగలేదండి అని చూపించచ్చుగా నేను ఒక బోండా ఉమాగా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్గా అడగట్లా నిన్న ఈ మాట ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది అన్ని టీవీ ఛానళ్ళు ప్రముఖంగా చూపించినాయి రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది వైసీపీ చేస్తున్నటువంటి నిర్వహకాలు ఇవా అని ఆశ్చర్యపోతే మేము దాని మీద పోలీస్ ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ ఇస్తే దానికి నువ్వు ఎందుకు మమ్మల్ని అడ్డుకున్నావు నువ్వు నిజంగా నీతివంతుడు అయితే నీ కే కన్వెన్షన్లో ఏమి జరగకపోతే ఎందుకు మమ్మల్ని చూపించలేదని సూటిగా అడుగుతా ఉన్నావు దీని సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పకుండా ప్రస్టేషన్లో ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్తో సహా ఒక మాదిగా సామాజిక వర్గ నాయకుడు వర్లా రామే గారు డెబ్బై సంవత్సరాలు ఆయనకి నీ తండ్రి వయసు ఉంటుంది ఆయన్ని గాడని ఏళ్ళని ఆళ్ళని ఈ విధంగా నువ్వు మమ్మల్ని అందరినీ దుర్బలాడావు కానీ ఎందుకు నువ్వు నీ కే కన్వెన్షన్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని చూపించలేకపోయావు మేము చూపిస్తాం మేము చూపిస్తాం దీంట్లో ఇదిగో నీ కే కన్వెన్షన్లో జరిగినటువంటి ఏదైతే క్యాసినో వికృత కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని మేము చూపిస్తున్నాం దీన్ని నిరూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఛాలెంజ్ చేసావుగా పెట్రోల్ బస్సును తగలపెట్టుకుంటానని రా ఎప్పుడు చెప్పు టైం నువ్వే ఫిక్స్ అయ్యి టైం నువ్వే ఫిక్స్ అయ్యి నీ డిఐజీని పిలుస్తావా లేదంటే డీజీపీని పిలుస్తావా లేదంటే ఇంకా ఉన్న ఐపీఎస్ అధికారులు పిలుస్తావా ఎవరు అవసరంలా మా ఫ్యాక్ట్ పమిటీ కమిటీ ఆరుగురు కూడా అవసరంలా నువ్వు ఎలా చేయి మమ్మల్ని ఎలాగో మీడియాని ఎలా చేయి మీడియాని తీసుకెళ్ళి చాలు తెలుగుదేశం పార్టీ నిన్న మీ మంత్రుని కూడా ఎవరో అన్నాడు వీళ్ళెవరు వెళ్తాను కానీ ఓకే మేము కూడా వెళ్ళాం మేము కూడా రాం నీ అధికారులు పెట్టుకో నీ అధికారులు ఎవరన్నా పెట్టుకో ఐపీఎస్ స్థాయి అధికారులని ఆల్ ఇండియా స్థాయి అధికారులు ఎవరన్నా పెట్టుకో వాళ్ళతో పాటు మీడియాను పంపిస్తాం అక్కడ జరగలేదు అంటే పెట్రోల్ పోసుకొని కొన్ని నేను తగలు పెట్టుకుంటా జరిగింది ఈ కేసు నోలాని మీడియా మీడియా అధికారులు కనుక కన్ఫామ్ చేస్తే నువ్వు తగలబెట్టుకోవద్దు ఎందుకంటే నీ చావు మేము కోరుకోము నువ్వు రాజీనామా చేయి చేసిన తప్పు ఒప్పుకోవు ఇవాళ మీ డిఐజీకి తెలుసు ఏం జరిగిందో అక్కడ మీ డీజీపీకి తెలుసు ఏం జరిగిందో మీ ముఖ్యమంత్రికి తెలుసు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి క్యాసినో అర్ధనగ్న నృత్యాలు అమ్మాయిలతో అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు ప్రాస్టిట్యూషను గ్యాంబ్లింగు రోలెట్టు అన్నీ జరిగినాయి అనే విషయం మీ పార్టీలో ప్రభుత్వంలో ప్రతి అధికారికి తెలిసినటువంటి అంశం నువ్వు దాన్ని మమ్మల్ని బూతులు తిడుతూ చంద్రబాబు నాయుడిని బూతులు తిడుతూ లోకేషన్ తిడుతూ వరలారామయ్య తిడుతూ నువ్వు కప్పిపుచ్చలేవు నీ సవాల్ని మేము నువ్వు మీడియా సాక్షిగా ఇచ్చావు సవాల్ నువ్వు పారిపోలేవు ఇప్పుడు గుర్తుపెట్టుకో నాని పారిపోతానంటే చెప్పు అది కూడా చెప్పుకొని నీ సవాల్ని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తూ ఉంది నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు రమ్మంటావు ఏ అధికారులతో నీ ముఖ్యమంత్రిని అడుగు లేదంటే మీ డీజీపీని అడుగు నువ్వు ఒకళ్ళు ఒకళ్ళని పంపిస్తారా డిఐజీ ఒక్కడినే లేదంటే డీజీపీ ఒక్కడే వస్తాడా లేదా ముగ్గురు వస్తారా ఎంతమందితో నా త్రీ మెన్ కమిటీ వేయండి అఫీషియల్స్ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళతో లేదంటే ఏ స్థాయి వాళ్ళతోనే వేసుకోండి మీ ఇష్టం ఒక్క మీడియాని అలో చేయండి నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది దొరికిపోయిన దొంగ కొడాలి నాని ఇవాళ ఏం మాట్లాడుతున్నాడండి నువ్వు అడ్డగోలుగా కే కన్వెన్షను నువ్వే ఒప్పుకుంటున్నావు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను హైదరాబాద్లో ఉన్నాను ఆరు గంటల్లోనే ఆ అమ్మాయిల నృత్యాలను ఆపిచ్చాను అని నువ్వే చెప్పావు నువ్వు చెప్పలేదే మాట గుడివేళలో మీ నాయకుడు నిన్న రోడ్డు మీద కూర్చొని క్యాశినో జరుగుతున్నప్పుడు ఎవడి డ్యాష్ కుడిశారు వీళ్ళందరూ అని చెప్పి నిన్న అన్నాడు ఆ వీడియో చూపించమంటావా అన్నీ మీడియాల దగ్గర ఉన్నాయి సోషల్ మీడియాలో ఉన్నాయి అంటే నువ్వన్న మాట తప్పు మీ నాయకులు మాట తప్పు డైరెక్ట్గా మీ నాయకులు ఎవరైతే క్యాసినోలో డ్యాన్స్ వేశారో వాళ్ళందరి పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయి జాన్ విక్టర్ దుక్కుబాటు శిశుభూషణు సర్దార్ బేగు ఇంకా వీళ్ళందరూ నా నిజిందాబాద్ జిందాబాద్ అని చెప్పి క్యాసీరోలో తాగేసి డాన్స్ వేసారు అమ్మాయిలతో విడిగా డాన్స్ లేశారు ఎన్ని ఉన్నాయి వీడియో రికార్డ్స్ నీ కళ్యాణ మండపం నీ నాయకులు నువ్వేదో హైదరాబాద్లో కరోనా వచ్చిందని మంచం మీద మంచం మీద పడుకుంటే ఇక్కడ నువ్వు చేసినటువంటి తప్పుడు పనులన్నీ రైట్ అయిపోవు అది కూడా చెప్తా ఉన్నావు కాబట్టి ఉత్తుత్తి ఛాలెంజ్లు ఇసరవాక నిన్న మేము వెళ్తే అనుమతి తీసుకొని మేము వెళ్తే మా మీద దాడి చేస్తారా పోలీసులు ఏం చేస్తారండి అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా లా అండ్ ఆర్డర్ ఉందా డీజీపీ సమాధానం చెప్పాలి నిన్న పోలీస్ అధికారుల సంఘం గబా 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 ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు ప్రెస్ నోటు లేదా వరలారామయ్య గారు డీజీపీని టార్గెట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పి మేము పోలీసు అనుమతితో వెళ్తే వైసీపీ గుండాలు మాతో మీద దాడి చేస్తే మీరు ఏం చేస్తున్నారు పోలీసు ఏం చేస్తా ఉంది చెప్పండి మా మీద జరిగిన దాడి నా కారు బగలు కొట్టారు మా మీద అత్యాయత్నం చేయిపోయారు మేము దానికి అతనే ఒప్పుకున్నాడు నానియే వీడు దొరుకుండుంటే గుడివాడ నుంచి మళ్ళీ ప్రాణాలతో బయటకు వచ్చేవాళ్ళు కాదని నానియే అతను రికార్డులో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇంత జరిగితే దీన్ని మేము ఏలూరు రేంజ్ డిఐజీకి ఫోన్ చేసి పామరు పోలీస్ స్టేషన్ నుంచే టైం అడిగితే ఆయన ఏం చెప్పాడండి నేను ఎక్కడో ఈస్ట్ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నాను రేపు కలవండి అని అన్నాడు ఇవాళ నాకు కుదరదు అన్నాడు మేము పామరు నుంచి విజయవాడ వచ్చేలోపు డిఐజీ గుడివాడొచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు